ఎత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరం. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి తత్తరపడి నిలిచింది అసమర్థ పాలక లోకం. సాగుతోంది వస్తుందా మీతో సంఖ్యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హితయాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హితయాత్ర. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజాప్రవాహం. వార్డులో ప్రచారం చేస్తున్నామండి, సిద్ధార్థ నగర్లో. ఇక్కడ వితంతువులు, వృద్ధులు, ఆడవాళ్ళు వాళ్ళు ఇచ్చే స్పందన మాకు ఎంత బాగుందంటే, మాకు 1 గంటకు కూడా ఈ సాయంత్రం పూట చల్లగాల్లో ప్రచారం చేస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది. కొంచెం కూడా మాకు ఆ హార్డ్ వర్క్ అట్లా తెలియట్లేదండి. లోకల్గా ఎమ్మెల్యే గారు మౌనిక వాళ్ళ కోడలు, సో వాళ్ళు చేసిన అభివృద్ధి పథకాలు ఇక్కడ అంతా అవి కూడా యాడ్ చేస్తున్నాయి. మా మామగారేమో 650 కోట్లతో గ్రిడ్ తీసుకొచ్చున్నారు. ఆయనకి యాక్చువల్లీ వయసు చాలా భయపడింది, కానీ ఆయన కూడా కష్టపడి గ్రిడ్ తీసుకొచ్చి ఈ ఏరియా పల్నాడు ఏరియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. లాస్ట్ ఎలక్షన్ అవ్వటం వల్ల ఆయనకు కూడా గట్టి కంపల్సరీగా గెలిపించమని కోరుకుంటున్నాము. అండ్ మాకంటే కూడా చంద్రబాబు నాయుడు చేసే కష్టము, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఫలితాలు గ్యారంటీగా మాకు విక్టరీ ఇస్తాయని మాకు నమ్మకం ఉంది. ఏ వయసు వాళ్ళని కనుక్కున్నా కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళకి హెల్ప్ చేయలేదు అని చెప్పగలిగే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. తల్లి బిడ్డ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, దాని తర్వాత అన్నదానం 5 రూపాయలు అన్నదాత సుఖీభవ, దాని తర్వాత 5 రూపీస్కి ఫుడ్ ఇవ్వటం, ఇవన్నీ అసలు చాలా బాగా జనంలోకి యాక్సెప్ట్ అయినాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఇంకొక 5 సంవత్సరాలు కనీసం చంద్రన్న వస్తే కానీ ఇవన్నీ ముందుకెళ్ళవని. ఏ నాయకుడికి కూడా అసలు ఇంత విజన్ ఉండదండి. 2 రివర్స్ అనుసంధానం చేయగలిగారంటే మేబీ అది చంద్రబాబు నాయుడు గారి వల్లే పాసిబుల్. ఫ్యూచర్ మనం 1-5 ఇయర్స్ కానీ ఆయనకి ఇస్తే దీన్ని గ్యారంటీగా స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారనే నమ్మకం మాకుంది. అమరావతి లాంటి ప్లేసు మన వరల్డ్లోనే ఉండకపోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇవాళ 1వ వార్డులో మేము ప్రచారం చేస్తుంటే మాకు బాగా స్పందన లభిస్తుంది. అది చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇంటికి వెళ్తుంటే మీకు కాక ఇంకెవరికి ఓటేస్తామని అందరూ చెప్పడం వింటుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఆంజనేయులు గారిని చూస్తే 2000 సిమెంట్ రోడ్లు, 4096 ఇళ్ళు వినుకొండకి తీసుకువచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారి సపోర్టు వల్లే. నర్సరావుపేట ఎంపీగా నిలబడిన సాంబశివరావు గారు 2వ సారి నిలబడటం, ఈసారి ఆయన సాంబశివరావు గారు, ఆంజనేయులు గారు మెజారిటీతో గెలుస్తారని అందరూ చెప్తున్నారు. కాబట్టి అందరికీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. కాబట్టి అందరూ సైకిల్ గుర్తుకోవట్లేదు.